हेलो बडीज़, वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज़। मन वीडियो विनायकड़ की एंतो इष्टमैन उंड्राल पायसान्नि कम्मगा रुचिगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई उंड्राल पायसान्नि नेनु पक्का कोलतलतो चूपिस्तुन्नानंडि। इला कनुक चेसुकुंटे पर्फेक्ट गा उंड्राल पायसं चेयटं मीकु वच्चेस्तुंदि। ఈ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు మధ్యలో పచ్చిగా పిండిలా తగలకుండా ఉండాలి అంటే ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను। చాలా టేస్టీగా ఉంటుందండి, సో మరి మిస్ అవ్వకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసం ప్రిపరేషన్ ని కంప్లీట్ గా చూసేయండి। ముందుగా ఒక బౌల్ ని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగ పప్పును యాడ్ చేసుకుని నీళ్లు పోసి ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టుకోవాలి। అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని ఈ కిస్మిస్ లు పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే pan లోకి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో కప్పున్నర వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ salt ని, 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా ఒక సగం వరకు యాడ్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ బెల్లాన్ని అంతటిని కరిగించేసుకోవాలండి। ఆ తర్వాత మూత పెట్టి ఈ పచ్చి శనగ పప్పుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। చూడండి, ఇక్కడ పప్పు చక్కగా ఉడికిపోయింది। ఈ స్టేజ్ లో ఏ కప్పుతో అయితే వాటర్ ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా పిండంతా కూడా వాటర్ ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఆ తర్వాత చేత్తో ఇలా బాగా కలుపుతూ సాఫ్ట్ గా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి। చూడండి, ఇలా ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత పొడి పిండిని పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి। ఇక్కడ బియ్యం పిండిని ఉడికించేటప్పుడు మనం శనగపప్పును యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉండ్రాల్ల మధ్యలో పిండి పిండిలా లేకుండా చాలా గుల్లగా వస్తాయి। అలాగే అక్కడక్కడ ఈ శనగపప్పు తగలటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కగా రౌండ్ గా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఉండ్రాల్లాగా చుట్టేసుకోవాలి। లాస్ట్ లో ఇలా కొంచెం పిండి ముద్దని మిగిల్చుకొని వేరొక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఆ బౌల్ లో 1 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని pan లోకి 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। తరువాత మనం నానబెట్టిన శనగపప్పుని సగం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ salt ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి। ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ బెల్లం అంతటిని కూడా పూర్తిగా కరిగించుకోవాలి। ఇక్కడ మనకి బెల్లం కరిగిపోయింది, అలాగే శనగపప్పు కూడా ఉడికిపోయింది। ఈ స్టేజ్ లో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్, అలాగే మనం పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఉండ్రాళ్ళు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట। ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5-6 నిమిషాల పాటు ఈ ఉండ్రాళ్ళను చక్కగా ఉడకనివ్వాలి। ఈ ఉండ్రాళ్ళు శనగపప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి ఈ పాయసం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా పాయసం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాయసం లైట్ గా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇక్కడ చూడండి, పాయసం చల్లారిన తర్వాత లైట్ గా చిక్కబడుతుందన్నమాట,
ఆ స్టేజ్ లో మనం ఏ కప్పు తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు తో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి ఇలా లాస్ట్ లో పాలను యాడ్ చేసుకోవటం వల్ల పాయసం విరిగిపోకుండా ఉంటుందండి అలాగే పాలను కూడా మీరు తినే స్వీట్ ని బట్టి అలాగే కన్సిస్టెన్సీ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసేయండి ఇలా చేసుకుంటే ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుందండి అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అన్నమాట ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు సో ఈ వినాయక చవితి రోజున మీరు కూడా ఈ ఉండ్రాల పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై